అధికారంలోకి వచ్చాక అత్యవసరమైనటువంటి సందర్భంలో పార్టీలు మారుతానన్న వాళ్ళని తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది కానీ పార్టీలు మారడం కోసం అధికారంలోకి వచ్చామంటే ప్రజలు చేత్కరిస్తారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే ఆ తర్వాత బాగానే ఉంది కానీ ఎప్పుడైతే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఓటుకి ఇచ్చి కొని ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచి ఆ పైన కేసీఆర్ సర్కార్ని కోల్చడానికి చంద్రబాబు నాయుడు స్కెచ్ చేసి చేశారో అప్పుడు కేసీఆర్కి భయం పుట్టింది ఆ భయంలో భాగంగా ఆ పైన అన్ని పార్టీల వాళ్ళని చీల్చి టీఆర్ఎస్లో చేర్చుకున్నాడు అప్పుడు ప్రజలు కూడా హర్షించారు ఎందుకంటే అత్యవసరం వచ్చినాయి కాబట్టి అన్నట్టు కానీ రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినటువంటి కేసీఆర్కి అందుకే ఇంకోసారి ఆ ప్రాబ్లం రానియకుండా ఫుల్ మెజార్టీ ఇచ్చారు ఎనభై ఏడు సీట్లు ఇచ్చారు ఏకంగా భారీ మెజార్టీ ఇక అప్పటితో ఇక వలసలు అవతల పార్టీని చేల్చకూడదు కానీ ఆయన బుద్ధి మారలేదు మళ్ళీ చీలికలు అంత ముందంటే చంద్రబాబు కారణం చెప్పాడు ఇప్పుడు కారణం అర్థం అర్థం లేకుండా కాంగ్రెస్ వాళ్ళని జీల్చాడు తెలుగుదేశం వాళ్ళని జీల్చాడు అట్లాగే అందరినీ పని పనిచేశాడు అది నచ్చకే ప్రజలు ఆ తర్వాతన ఓడిస్తూ వచ్చారు వివిధ ఉప ఎన్నికల్లో అయినా ఆయన బుద్ధి మార్చుకోలేదు దాని పర్యవసానం రెండు వేల ఇరవై మూడులో ఓడించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అత్యవసర ఇచ్చారు తొంభై ఐదు రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్కి ఎట్లాంటి మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అంతే మెజార్టీ ఇప్పుడు అందుకని వీళ్ళు ఏమన్నా తీసుకుంటారా అంటే రేవంత్ రెడ్డి మొన్న జగ్గారెడ్డి చాలామంది టచ్లు అంటే ఈ మధ్యన కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళి కలుస్తుండటము ఆ ఫోటోలు వైరల్ అయిన తర్వాతన మేము సీఎంని కలిసాము అంతే తప్పించి మరేం లేదంటాం మీరు పార్టీతో చెప్పి వెళ్ళండి అని టీఆర్ఎస్ ఎల్ఎస్ బీఆర్ఎస్ చెప్పడం ఇటిట్లో ఒకవేళ ఎక్కువగా విసిగిస్తే వాళ్ళు వెళ్ళిపోతారన్నటువంటి అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో జగ్గారెడ్డి వచ్చేటప్పటికి భారీ ఎత్తున దాని నుంచి మా వైపుకి వచ్చేస్తున్నారంటే అట్లాంటిది ఏం లేదని తేల్చి చెప్పాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకే ఓ సమస్య అందరినీ అకామిడేట్ చేసు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి మంత్రి పదవులు అడుగుతారు లేకపోతే వాళ్ళకి డబ్బులు అడుగుతారు ఇలాంటి వాటికి తీసుకోకుండా ఉండాలన్నటువంటి రూట్లోనే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అది మంచి పరిణామం